श्री साई बाबा नित्य पारायण 71వ రోజు కన్నీరిచ్చిన దేవుడికి ఆ కన్నీటితోనే కృతజ్ఞతలు అరగదీసినప్పుడే గంధపు చెక్క పరిమళం వ్యాపిస్తుంది సాన పెడితేనే రత్నం కాంతి విలువ పెరుగుతాయి కొలిమిలో కాలినప్పుడే బంగారం వన్నె పెరుగుతుంది అలాగే కష్టాల కొలిమిలో కాలి కన్నీరు కార్చితే మనిషి పునీతుడవుతాడు మెత్తబడి కరిగిన హృదయానికి సంకేతమే కన్నీరు దైవ దర్శనం అయితే ఆనంద బాష్పాలు వస్తాయి పరమాత్మ పలకకపోతే బాధతో కూడా కన్నీరు వస్తుంది దైవం కరుణించాడన్న ఆనందంతో మనసు కరిగి నీరై కళ్ళ వెంట పరుగు తీస్తుంది పరమాత్మ పలకకపోతే బాధతో ఆవేదనతో తనేమి నేరం చేశానోనన్న బాధతో కన్నీరుస్తుంది అయితే కన్నీరు భౌతికంగా కళ్ళని శుభ్రపరుస్తాయని వైద్యులంటారు గుండె లోతుల్లో ఉన్న చెడు భావాలను కడిగి మనిషిని మహానుభావుడిగా చేస్తాయని భావుకులంటారు నిజానికి కన్నీరు మనసుని అందులోని ఆలోచనలను ప్రక్షాళనం చేయడానికి భగవంతుడు ప్రసాదించిన అద్భుతమైన ఔషధం కష్టాల్లో మాత్రమే కాదు మనం భగవంతుణ్ణి సర్వకాల సర్వావస్థల్లోనూ స్మరించాలి అప్పుడు ఆ కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని గుండె నిబ్బరాన్ని ఆయనే ఇస్తారు కష్టసుఖాలు రెండు ఆ దైవం ఇచ్చేవే కాబట్టి రెండింటిని మనం దైవ ప్రసాదాలుగానే భావించాలి చీకటి ఉంటేనే వెలుగు గొప్పదనం తెలుస్తుంది శ్రమ పడితేనే విశ్రాంతిలోని హాయి తెలుస్తుంది కష్టపడితేనే సుఖం విలువ తెలుస్తుంది కష్టాలనిచ్చి పాపాలను కడిగే మన దైవం బాబాకు కృతజ్ఞతలు తెలుపుకోకుండా ఉండగలమా ఓం శ్రీ సాయిరామ్ 71వ రోజు పారాయణం సంపూర్ణం।